తొలగించిన ఫీల్డ్ లక్షణాలు వెంటనే జాతీయ అధ్యక్షుడు మిత్ర కృష్ణయ్య గారు తెలంగాణలో ఫీల్డ్ అసెంట్లు అంటే క్షేత్రస్థాయి ఉద్యోగులను తొలగించడం పట్ల విస్తృత వ్యక్తం చేస్తూ హెచ్చరిస్తా ఉన్నారు. ఫీల్డ్ అసెంట్కి సంబంధించి చిన్న ఉద్యోగులు, గ్రామాల్లో ఉండే చిన్న ఉద్యోగులు వాళ్ళు నిజంగా చెప్పాలంటే పక్షులలో ఊరపించుకోలాంటి వాళ్ళు, అంటే అలాంటి వాళ్ళ మీద కూడా కేసీఆర్ ఏం చేశారంటే బ్రహ్మాస్త్రం ఇచ్చారు. 7600 మంది ఫీల్డ్ అసెంట్లను ఒక కలంపుడితో తొలగించడం అనేది మన పలకగా తీసేసినట్టు అయితే ఫీల్డ్ అసెంట్ అందరు కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళని తొలగించడం అంటే ప్రజాస్వామ్యంలో రసించే గుంతుకలు నొక్కేయడం. హక్కులు అడిగితే వాళ్ళను ఉద్యోగాలు తీసేస్తారా? ఇవాళ ఉద్యోగం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ఉద్యోగం చేయకపోతే పోరాటం చేయకపోతే సమస్యలు పరిష్కారం అవుతాయా? గతంలో లేదా, ఇప్పుడు లేదా, ఎప్పుడు అన్ని దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు చెప్తున్నది ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కున్నది. హక్కులను అరిస్తూ చిన్న ఉద్యోగులపైన ఇంతటి కఠినమైన అంటే వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది ఏం న్యాయం అని అడుగుతాం మనం. అందులో కరోనా సమయం, కరోనాలో బతుకులు చితికి పోతున్నాయి, పేదవాళ్ళ బతుకులు దినదిన గండంగా సాగుతున్నాయి. ఇలాంటి దుస్థితిలో వాళ్ళ నోటిపాటి ముక్క గుంజుకున్నట్టు. అందుకని ఈ మధ్య కేసీఆర్ మమ్మల్ని ఈ ఎస్సీ ఎంపవర్మెంట్ సమావేశానికి ఆల్ పార్టీ మీటింగ్ గురించి కూడా చెప్పాము. అయ్యా ఎక్కువకెక్కువ ఎస్సీలు, బీసీలు, ఎస్సీలే ఉన్నారు, వాళ్ళు తీసుకోండి అంటే ఆయన మీరు సర్పంచ్ని అడుగు అంటాడు. సర్పంచ్లు ఏంటి, వీరేంటి అంటే క్షేత్రస్థాయి ఉద్యోగులు ఎవరైనా తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు, కానీ అందరినీ ఒక్కొక్క కోట కట్టడాన్ని సిపిఐ తీరం ఖండిస్తుంది, ఈ దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది. తక్షణమే 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులకి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, వాళ్ళను మరి విధులు తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ ఇంకా తెలంగాణ ఉద్యోగులు కూడా ఉద్యోగం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యోగం సకల జనులు, సాగర ఆధారాలు, వినీత మార్చులు, సమ్మెలు, 42 రోజులు సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. అందుకని ఈ సందర్భంగా కేసీఆర్ తక్షణమే ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ స్పందించాలని కోరుకుంటూ కృష్ణయ్య గారు నిజంగా అన్ని విషయాల్లో కూడా స్పందిస్తా ఉన్నారు. అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలపైన నిరంతరం గొంతు ఉండే నాయకుడు తెలంగాణలో కృష్ణయ్య గారు అని చెప్పిన ఆసక్తి లేదు. వారు అన్ని విషయాలు తీసుకుంటా ఉన్నారు, మేము కూడా చూస్తా ఉన్నాం. మా పార్టీ కూడా బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఉన్నటువంటి పార్టీ. అందుకనే కృష్ణయ్య గారు దీక్ష చేపడుతుండడానికి కూడా సిపిఐ సందర్భంలో మద్దతిస్తుంది. ఈ సందర్భంగా కూడా ఫీల్డ్ అసిస్టెంట్ తక్షణమే విధులకు తీసుకోవాలని కృష్ణయ్య గారు దీక్షకు సంపూర్ణ మద్దతిస్తూ ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తిస్తుంది.